ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసే ముందు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. మీరు డైలీ ఎర్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టీ లేదా కాఫీ తాగుతారు కదా, చాలా మంది చెప్తారు కూడా ఈ టీకి బాగా ఎడిక్ట్ అయిపోయామని. యాక్చువల్గా మీరు ఎడిక్ట్ అయ్యింది టీ కాదు, అందులో ఉన్న షుగర్కి. మీకు డౌట్ ఉంటే ఒక 1 వీక్ షుగర్ లేకుండా కంటిన్యూస్గా టీ తాగండి. సో 1 వీక్ తర్వాత మార్నింగ్ లేవగానే టీ తాగాలనే ఆలోచన మీ మైండ్లోకి రాదు. ఒకవేళ వచ్చినా ముందున్న ఎక్సైట్మెంట్ అండ్ ఇంట్రెస్ట్ ఉండదు. ఈ ఒక్క ఎగ్జాంపులే కాదు, మీరు గ్రాసరీకి పిల్లలు తీసుకొని వెళ్ళినప్పుడు మమ్మీ హార్లిక్స్ కొను, మమ్మీ బూస్ట్ కొను, మమ్మీ కాంప్లెట్ కొను అని అంటారు కదా. సో 1 వీక్ ఆర్ 15 డేస్ మీరు వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేయండి. పిల్లలు తాగే ఈ ఎనర్జీ డ్రింక్స్ లో షుగర్ లేకుండా మీరు కాకరకాయ జ్యూస్ కానీ ఏమైనా కలిపిసి ఇచ్చేసి ఇదే హార్లిక్స్ నానా ఇదే బూస్ట్ నానా అని చెప్పేసి ఇస్తే మళ్ళీ 1 వీక్ తర్వాత మీరు గ్రాసరీస్ తీసుకెళ్ళండి, వాళ్ళు ఈ ఎనర్జీ డ్రింక్స్ కాస్త అసలు చూడనే చూడరు. నేను ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాను అంటే, మీరు గ్రాసరీస్ లో కొనేటప్పుడు ప్రతి ప్రోడక్ట్ వెనకాల తిప్పి చూస్తే ప్రతి ప్రోడక్ట్ లో 50-60 grams షుగర్ యాడ్ చేస్తారు. యాక్చువల్గా షుగర్ అనేది కుక్కెళ్ళు అంటే ఒక ఎడిటివ్ డ్రగ్. నేను డ్రగ్ అని పెద్ద మాట ఎందుకు అన్నాను అంటే, మనం బాగా అలవాటైన షుగర్ని సడన్ గా మానేస్తే మీ మైండ్కి ఇంబ్యాలెన్స్గా అనిపిస్తుంది. మీ మైండ్లో షుగర్ తినాలి అనే డోపమైన్ కంటిన్యూస్గా రిలీజ్ అవుతుంది. మీ మైండ్ కంటిన్యూస్గా హిట్ చేస్తుంటే మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారంటే మరి ఈ రిఫైన్ షుగర్ని డ్రగ్ కాకుండా ఇంకేమంటారు. నేను ఈ డోపమైన్ అండ్ మైండ్ ఫంక్షనింగ్ కోసం ఇంకో ఎపిసోడ్లో చెప్తాను. ప్రస్తుతానికి అసలు షుగర్ ఎందుకు క్విట్ చేయాలో తెలుసుకుందాం. ఇది తెలియాలంటే మనం మొదటగా ఈ రిఫైన్ షుగర్ ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం, అండ్ ఏ ప్రొడక్ట్స్ లో షుగర్ ఉంటుంది అండ్ ఎంత అమౌంట్ యాడ్ చేస్తారో అది కూడా తెలుసుకోవాలి, అండ్ మూడోది ఈ రిఫైన్ షుగర్ బదులు ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందేమో చూద్దాం, అండ్ ఫైనల్లీ షుగర్ మానేయడం వల్ల మీ బాడీలో ఎలా చేంజెస్ వస్తాయో తెలుసుకుందాం. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. నచ్చితే ఒక్క లైక్ ఇచ్చుకోండి. సో డిలే చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. అసలు ఈ రిఫైన్ షుగర్ని ఎలా తయారు చేస్తారు? ఈ ప్రాసెస్కి 4 స్టెప్స్ ఉంటాయి. మొదటిది ఎక్స్ట్రాక్ట్ చేయడం, రెండోది ప్యూరిఫికేషన్, 3rd కాన్సన్ట్రేషన్ చేసి క్రిస్టలైజ్ చేయడం, అండ్ ఫైనల్గా వచ్చిన సిరప్ నుంచి క్రిస్టల్ని సపరేట్ చేయడం. ఈ షుగర్ అనేది చాలా రకాల ఫ్రూట్స్తో తయారు చేస్తారు. షుగర్ కేన్, బీట్రూట్, తులసి, కోకోనట్, కాజు అండ్ అలా చాలా ఉంటాయి. బట్ మ్యాక్సిమం 99% ఆఫ్ రిఫైన్ షుగర్ మాత్రం షుగర్ కేన్ నుంచే వస్తుంది. ఎందుకంటే ఈ షుగర్ కేన్ అనేది రెన్యూవబుల్ రిసోర్స్. దాని టాప్ సర్ఫేస్ కట్ చేస్తే వెంటనే రీగ్రో అవుతుంది, అందుకే వీటిని రెన్యూవబుల్ రిసోర్స్ అంటారు. ఫస్ట్ ఈ కట్ చేసిన షుగర్ కేన్ ని ట్రాక్టర్స్ ద్వారా ఫ్యాక్టరీస్ దగ్గర తీసుకెళ్లి వాటిని నీట్ గా వాష్ చేస్తారు. అవి అన్ని ముక్కలుగా కట్ చేసి పెద్ద రోలర్స్ తో క్రష్ చేస్తారు. ఆ క్రషర్ నుంచి వచ్చిన జ్యూస్ ని సపరేటర్ కి వెళ్తుంది, అందులో ఫుడ్ గ్రేడ్ కెమికల్స్ వేస్తారు. సో షుగర్ అండ్ ఫైబర్ సపరేట్ అయిపోతుంది, అంటే మలినాలు పోయి ప్యూర్ సిరప్ మాత్రం వస్తుంది. ఆ సిరప్ ని ఆల్కలిన్ లో ఉంచడానికి అందులో కాల్షియం హైడ్రాక్సైడ్ యాడ్ చేస్తారు. ఈ ఆల్కలిన్ కి pH వాల్యూ >7 ఉంటుంది. ఆ తర్వాత ఎవాపరేటర్ లో 75 డిగ్రీ సెల్సియస్ లో హీట్ చేస్తారు. సో అది సాలిడ్ ఫామ్ లో తయారవుతుంది, దాన్నే మనం బెల్లం అంటాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కాన్సన్ట్రేషన్ లో ఉంచి రా షుగర్ యొక్క క్రిస్టల్ ని తయారు చేస్తారు, అండ్ వెంటనే సిరప్ అండ్ క్రిస్టల్స్ ని సపరేట్ చేస్తారు. సో డ్రై క్రిస్టల్స్ మాత్రం బయటికి వస్తుంది, వాటిని పెద్ద గ్రాన్యులేటర్ లో ప్యూరిఫై చేసి డీకలరైజ్ చేసి రీక్రిస్టలైజ్ అండ్ డ్రై చేసి ఇంప్యూరిటీస్ రిమూవ్ చేసి ఒక పర్టికులర్ సైజ్ లోకి తెస్తారు. సో ఇన్ని కెమికల్స్ నుండి వచ్చిన ఫైనల్ ఎండ్ ప్రోడక్ట్ ఈ టేబుల్ షుగర్. ఈ రిఫైన్ షుగర్ ఓన్లీ స్వీట్ అండ్ కెమికల్స్ తో నిండి ఉంటుంది, కాబట్టి ఇది 0 న్యూట్రిషన్ అండ్ ఎడిటివ్ కూడా. ఆన్ అన్ యావరేజ్ పర్ డేకి మెన్ అయితే 36 grams ఆఫ్ షుగర్ తీసుకోవాలి, అండ్ ఉమెన్ అయితే 25 grams ఆఫ్ షుగర్ తీసుకోవాలి అని AHA అండ్ WHO సంస్థలు చెప్తున్నాయి. బట్ మనం యూజ్ చేసే డైలీ ప్రొడక్ట్స్ లో ఎంత రిఫైన్ షుగర్ ఉంటుందో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుండి స్టార్ట్ చేస్తే ఒక్కొక్క లిస్ట్ నేను చెప్తాను. బ్రెడ్ తో తినే న్యూట్రిల్లాలో 50% షుగర్ ఉంటుంది, అందులో ఎవ్రీ 15 grams కి 8 grams షుగర్ యాడ్ చేస్తారు. అలానే కార్న్ఫ్లేక్స్ లో ప్రతి 100 grams కి 30% షుగర్ యాడ్ చేస్తారు. కూల్ డ్రింక్స్ లో చూసుకుంటే చాలా ఫేమస్ అయిన కోక్ అండ్ స్ప్రైట్ లో ప్రతి 100 ml కి 15 grams షుగర్ ఉంటుంది, అండ్ ఈవెన్ బిస్కెట్స్ ప్యాకెట్స్ లో కూడా సాల్ట్ అండ్ స్వీట్ బిస్కెట్స్ తో సంబంధం లేకుండా ప్రతి ప్యాకెట్ లో అట్లీస్ట్ 35% షుగర్ ఉంటుంది. మనం తాగే మిల్క్ షేక్స్ అండ్ ఐస్ క్రీమ్స్ లో అయితే 65% షుగర్ ఉంటుంది. ఇంకా పిల్లలు ఇష్టంగా తినే చాక్లెట్స్ లో అయితే 40% కోకో పౌడర్ ఉంటే 60% షుగర్ యాడ్ చేస్తారు. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ పర్సెంటేజ్ లో ఉన్నారని తెలిసి వాళ్ళ బిజినెస్ తగ్గకూడదని 0% షుగర్, 0% జ్యూసెస్, డైట్ కోక్స్ అని లేబుల్ చేసి సేల్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ 0% షుగర్ ప్రొడక్ట్స్లో ఇంచుమించు నార్మల్ ప్రొడక్ట్స్లో ఉన్నంత షుగరే ఉంటుంది. సో ఈ మార్కెటింగ్ జిమ్మిక్స్ అండ్ టాక్టిక్స్కి పడకండి, అండ్ మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ ప్రొడక్ట్ బ్యాక్ సైడ్ ఇంగ్రీడియంట్స్ చూసి కొంటున్నారని తెలిసి ఈ షుగర్ నేమ్ డైరెక్ట్గా కాకుండా ఇన్ని రకాల సినోనేమ్స్తో రాస్తారు. సో మీకు డైరెక్ట్గా షుగర్ అని లేబుల్ చేసి లేకపోతే ఖచ్చితంగా వీటిలో ఏదో ఒక నేమ్తో లేబుల్ చేస్తారు.
So chooser ga ee products lo enta sugar add chestunnaro nen cheppin products lo ne kaadu meeru konna prati product lo ne sugar untundi. Well researched doctors daily tinman sugar 36% maatrame, but manam teeskunna sugar more than 100% untundi. Ekkada 36% ekkada more than 100% okadaniki okati assalu pontane ledu. మీకు డౌట్ రావచ్చు అసలు ఈ రిఫైన్ షుగర్ ఎందుకు క్విట్ చేయాలో, అసలు దీని డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. మెయిన్ గా ఈ రిఫైన్ షుగర్ తినడం వల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ ఏంటంటే, ఫస్ట్లీ టైప్ 2 డయాబెటీస్ ఫాస్ట్ గా వచ్చేస్తుంది, సెకండ్ మీరు బాగా వెయిట్ గెయిన్ అవుతారు, థర్డ్ హార్ట్ అటాక్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, ఫోర్త్ మీ స్కిన్ డ్రైగా మారి పగుళ్ళు ఏర్పడతాయి, అండ్ లాస్ట్ ఎనఫ్ స్లీప్ ఉండదు. ఇవన్నిటి వల్ల ఫైనల్ గా చెప్పేది ఒకటే, ప్రీ మెచ్యూర్ డెత్. మరి షుగర్ కి ఏమైనా ఆల్టర్నేటివ్ ఉన్నాయా? అసలు చెప్పాలి అంటే రిఫైన్ షుగర్ ని పక్కన పెడితే చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. మీరు డైలీ తినే ఫ్రూట్స్ లో షుగర్ ఉంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు 3 types ఆఫ్ షుగర్ ఆల్టర్నేటివ్ ఇంగ్రీడియంట్స్ చెప్తాను. థర్డ్ వన్ డేట్ షుగర్. ఈ డేట్ షుగర్ అనేది హెల్దియెస్ట్ ఆల్టర్నేటివ్. మీరు చేయాల్సింది డేట్స్ ని రోస్ట్ చేసి గ్రైండ్ చేసి ఎండబెట్టడమే. సో ఒక పౌడర్ ఫామ్ అవుతుంది. ఈ డేట్ షుగర్ లో వెరీ హై ఇన్ ఫైబర్ అండ్ రిచ్ విటమిన్స్ ఉన్నాయి. దీనివల్ల మీ డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ బోన్ డెన్సిటీ పెరుగుతుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ హనీ. ఈ హనీలో 100% న్యూట్రియన్స్ ఉంటాయి అండ్ ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువే ఉంటాయి. ఇది హార్ట్ కి అండ్ ఎక్స్ట్రా ఫ్యాట్ కట్ చేయడానికి చాలా మంచిది. అండ్ ఫస్ట్లీ మెయిన్ గా మర్చిపోకుండా చెప్పుకోవాల్సింది జాగరీ అంటే బెల్లం. ఎస్, ఇది షుగర్ కేన్ నుండే వస్తుంది, బట్ కెమికల్ అన్ని యాడ్ చేసే ముందు ప్రాసెస్ లో ఈ బెల్లం ఫామ్ అవుతుంది. నేను చెప్పిన ముందు వాటిలో కన్నా ఇందులో చాలా హై న్యూట్రియన్స్ ఉంటాయి అండ్ రిచ్ ఇన్ క్యాలరీస్ కూడా. ఈ బెల్లం నార్మల్ గానే బ్లడ్ ప్యూరిఫైయర్ అండ్ మెటబాలిజం ని బూస్ట్ చేస్తుంది. సో వెంటనే నేను చెప్పిన ఈ 3 alternatives తీసుకొని 30 days లో మీకే చాలా చేంజెస్ వస్తాయి. సో 30 days రిఫైన్ షుగర్ క్విట్ చేయడం వల్ల మీ బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయో క్లియర్ కట్ గా చెప్తాను. ఫస్ట్ గా చెప్పుకోవాల్సింది వెయిట్ లాస్. ఎస్, లూజింగ్ వెయిట్ ఈస్ నాట్ ఈజీ, బట్ ఒక 30 days టేబుల్ షుగర్ మానేయండి, దానివల్ల కొత్తగా సైడ్ ఫ్యాక్ట్ ఫామ్ అవ్వదు అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ వల్ల ఫ్యాక్ట్ అనేది కరుగుతుంది. సెకండ్ వన్, ఇంక్రీస్డ్ ఫోకస్ అండ్ మెంటల్ క్లారిటీ. ఎస్, మీరు 2 weeks లోనే ఈ డిఫరెన్స్ చూస్తారు. అండ్ థర్డ్ వన్, లేజినెస్ పోతుంది. ఎప్పుడైతే ఈ టేబుల్ షుగర్ మానేసి హెల్దీ ఆల్టర్నేటివ్స్ తీసుకుంటారో మీ సెల్స్ అనేవి ఎక్కువసేపు యాక్టివ్ స్టేజ్లో ఉంటాయి. సో గాయస్, ఈ 30 days ఛాలెంజ్లో మీరు పాల్గొండి, ఖచ్చితంగా మీరు బెనిఫిట్స్ చూస్తారు. ఒకవేళ మీరు ఆల్రెడీ రిఫైన్ షుగర్ మానేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మాతో షేర్ చేయండి. సో గాయస్, ఈ వీడియో ఎందుకు వచ్చింది, లెట్స్ ర్యాప్ ఇట్ అవుట్. మీకు ఏ డౌట్ వచ్చినా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో పింక్ చేయండి, మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో మీకు ఒక ఛాలెంజ్, ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీ నేమ్ ఏంటో కింద మెన్షన్ చేయండి. అండ్ మీరు ఈ 30 days ఛాలెంజ్ లో ఇన్వాల్వ్ అవ్వాలి అనుకుంటే కింద మెన్షన్ చేయండి #30days ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని. సో వీటి వల్ల మీరు నా వీడియో ఫుల్ గా చూసి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా లేదో తెలుసుకోవడానికి మాత్రమే. If you like this video, please show me your support by giving a big thumbs up. Kindra na subscribe button hit chesi bell anedi activate cheskondi. So every Saturday nee videos upload cheyagane meeku oka notification vastundi. This is Mohan and thank you so much for watching Scribble Bytes. Jai Hind.